हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू आरके नेचुरल व्लॉग्स अंदर एला कमेंट सेक्शन तक शेयर चेसुकोंडी चाला बहुत अंडे इंकोक मंच वीडियो मे मुकोचा प्रेजेंट गुप्त नवरात्रि नड़ी चाला मंदी वराहिदेवी पूजल अलाने इंस्टाग्राम लो चाला मंदी ना अड़ुतुन्नारु अक्का मीरु वराहिदेवी नवरात्रि पूज चेसुकोलेदा अनि चेप्पि अयिते చాలా మందికి తెలియకపోవచ్చు రీసెంట్ గా నాకు సర్జరీ అయ్యిందండి దాని వల్ల అయితే నేను గత 20 రోజుల నుంచి ఇంట్లో పూజ గాని దీపం గాని ఏమీ పెట్టుకోవట్లేదు అయితే సర్జరీ అయిన ఒక 20 రోజుల తర్వాత కొంచెం నాకు పరవాలేదు అని అనిపించిన తర్వాత నాకు ఎందుకో ఒక్క రోజైనా సరే వారాహిదేవి నవరాత్రుల్లోని అమ్మకి పూజ చేసుకోవాలని అనిపించి ఒక్క రోజు మాత్రం అమ్మవారికైతే పూజం చేసుకున్నాను అయితే నేనే ఇంతవరకు ఎప్పుడు కూడా వారాహిదేవి అమ్మవారికైతే నవరాత్రులు గాని స్పెషల్ గా పూజ గాని ఏ రోజు చేసుకోలేదండి ఈ సంవత్సరం మొదటిసారిగా నేను చేసుకున్నాను పూజని అయితే నేను పూజని ఎలా చేసుకున్నాను అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను అంతే కాకుండా నాకు తెలిసినంత వరకు వారాహిదేవి కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో మాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికి ఈ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంత యూస్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాను అలానే ఇప్పుడు నాకు సర్జరీ అయ్యి ఆల్మోస్ట్ ఒక 23 డేస్ అవుతుందండి ప్రెజెంట్ అయితే నా హెల్త్ బానే ఉంది రికవరీ అవుతున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ దేవుడి బ్లెస్సింగ్స్ వల్ల నేను తొందరగానే రికవరీ అవుతున్నానన్నమాట అండ్ మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే పూజ వీడియో అనేది చూసేద్దాము అయితే నేను వారాహిదేవి నవరాత్రులు చేసుకుందామని సర్జరీకి ముందే ఇన్స్టాగ్రామ్ పేజ్ విష్ణుప్రియ ఆర్గానిక్ స్టోర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఈ వారాహిదేవి అమ్మవారి ఐడల్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి అయితే సడన్ గా నాకు సర్జరీ అవడంతోని నేను నవరాత్రులు చేసుకోలేకపోయాను కానీ అమ్మ వచ్చిన తర్వాత ఒక్క రోజైనా అమ్మకి దీపం పెట్టకపోతే ఎలా అనిపించి ఒక్క రోజునైతే పూజ చేసుకున్నాను అయితే నేను విష్ణుప్రియ ఆర్గానిక్ స్టోర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అలాగే తన వాట్సాప్ నంబర్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తానండి ఒకవేళ మీరు తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోండి అలానే తన దగ్గర ఈ పంచగవ్య అంటే గోమయంతో చేసిన ధూప్ స్టిక్స్ అలానే అగరబత్తులు కూడా ఉంటాయి ఈ బాక్స్లో ఉండే అగరబత్తులు కూడా తన దగ్గర తెప్పించుకున్నాను నేను సో కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అలానే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను మీరు తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోండి అమ్మవారి ఐడల్ అయితే చిన్నదండి నేను 3 ఇంచెస్ మాత్రమే తెప్పించుకున్నాను పెద్దదైతే మళ్ళీ నేను డైలీ పూజ చేయలేను అని చెప్పేసి చిన్నది మాత్రమే తెప్పించుకొని అమ్మవారిని అయితే చక్కగా ఇక్కడ అలంకరణ అయితే చేసుకుంటున్నాను అన్నమాట అయితే నేను కిందన కూర్చొని పూజ చేయలేను అని చెప్పి ఒక టేబుల్ మీదే అమ్మవారికి ఆసనం అయితే ఏర్పాటు చేసుకున్నానండి మొదటిగా అలానే ఆసనంకి పసుపు రాసి సహస్రదళ పద్మ ముగ్గు స్టెన్సిల్ అయితే నా దగ్గర ఉందన్నమాట ఆ ముగ్గుని అయితే వేసుకున్నాను అలానే కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకొని ఆసనం మీద కొంచెం జవాది పౌడర్ని కూడా వేసుకొని చక్కగా ఆసనం అయితే అమ్మకి సిద్ధం చేసుకున్నాను అలానే అమ్మని చక్కగా ఒకసారి శుభ్రం చేసి కొంచెం మంచినీళ్ళతోని పసుపు కుంకుమ నీళ్ళతోని అభిషేకం చేసి శుభ్రం చేసుకొని ఇక్కడైతే ఇంకా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని అందంగా అలంకరణ అయితే చేసుకున్నాను అమ్మకి అయితే నేను కలశం కానీ అలానే రోజు పెట్టడానికి కానీ కాకుండా జస్ట్ ఆ రోజే అలా దీపం పెట్టుకోవాలన్నట్టుగా సింపుల్గా ఒక బౌల్లోని బియ్యం పోసి అందులో అమ్మవారిని అయితే ఆశీర్వాదాలే చేసుకున్నానన్నమాట అలా పెట్టుకొని అమ్మకి పూజన అయితే చేయడం మొదలుపెట్టాను అయితే నాకు తెలిసిన వరకు వారాహిదేవి కోసం కొన్ని విషయాలని మీ అందరితో కూడా ఇప్పుడు షేర్ చేసుకుంటాను వారాహిదేవి అమ్మ వచ్చేసి మనకి నల్లని కాంతితో ఉంటారండి వారాహ ముఖంతో మహేష వాహనం గలదై పెద్ద పొట్టతో 8 చేతులతో చేతుల్లో కూడా శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో ఉంటుంది
ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెని మనిషి రూపంలో పూజిస్తారండి. అలానే ఈమె వరాహస్వామి అర్ధాంగి, శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మిణి, ఇలా వరాహస్వామి నుండి వరాహి ఉద్భవించింది. అలానే అమ్మవారిని భూదేవి స్వరూపంగా కూడా భావించి భక్తులైతే అమ్మకు పూజలు అనేవి చేసుకుంటారండి. అయితే ప్రత్యేకంగా ఈ అమ్మను కొలవడానికి మాత్రం ఉపాసన అనేది తీసుకొని కొలిస్తే చాలా మంచిది అంటారు. అలానే మామూలుగా కూడా చేసుకోవచ్చు, సింపుల్గా కూడా. కానీ ఈ అమ్మ పూజ ఎప్పుడు చేసినా సరే రాత్రి సమయంలో కానీ, అంటే 6 దాటిన సమయంలో కానీ, లేదా ఉదయాన్న సూర్యోదయానికి ముందు కానీ మాత్రమే ఈ పూజ అనేది చేసుకోవాలి. ఉదయం పూట ఈ పూజ అనేది చేయకూడదు అని కొన్ని పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇవన్నీ కూడా నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటున్నానండి. ఒకవేళ ఎవరైనా చేస్తే కనుక ఉదయం కాకుండా రాత్రిపూట కానీ, తెల్లవారుజామున సూర్యోదయం ముందు కానీ ఈ పూజనైతే చేసుకోండి. అలా చేసుకుంటే మనకి అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందన్నమాట. అయితే అమ్మవారు కొంచెం ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి అమ్మవారికి శాంతింపజేయడానికి మనము నీళ్ళు, బెల్లం నీళ్ళు అంటే పానకాన్ని కూడా పెట్టుకోవాలి. పానకం ఖచ్చితంగా ఉండాలన్నమాట ఈ అమ్మవారి పూజలోని. ఎన్ని నైవేద్యాలు ఉన్నా సరే పానకం అనేది పెట్టి, అది కూడా చల్లని కొండతో పెట్టి మనం పానకాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే అమ్మ శాంతి స్వరూపురాలై మన ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట. ఇలా కొన్ని చిన్న చిన్న విషయాల్ని తెలుసుకొని మనం అమ్మ పూజ చేస్తే మనకి అన్ని విధాలుగా మంచి చేకూరుతుంది. అయితే విగ్రహాన్ని పెట్టే విషయంకి వస్తే, విగ్రహం ఇంట్లో పెట్టుకోవచ్చా అని చాలామంది డౌట్ అయితే ఉంటుంది. విగ్రహం అయితే ఇంట్లో పెట్టుకోవచ్చండి. చిన్న సైజ్ ఐడల్ అయితే పెట్టుకోవాలి, పెద్దదైతే పెట్టుకోకూడదు. అమ్మవారిని మనము నిత్యం పూజలు చేయగలము, అలానే నిత్యం కూడా అన్నీ పాటించగలము అనుకుంటేనే మనము అమ్మవారి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లోని పెట్టుకొని చేసుకోవాలి. అలానే నవరాత్రులు ఒక్కసారి చేస్తే ప్రతి ఏడాది చేయాలా అని చెప్పి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే నవరాత్రులు అనేవి ఒకసారి మొదలు పెడితే ప్రతి ఏడాది చేస్తే చాలా మంచిదండి. లేదు, ఒక సంవత్సరం చేసి మేము వచ్చే సంవత్సరం చేయలేము అనుకున్నప్పుడు అసలు చేయకుండా ఉండడమే బెటరు. కష్టపడి చేసే కంటే ఇష్టంగా అమ్మకి పూజ చేసుకోవడం చాలా మంచిదని నేనైతే చెప్తాను. ఈ పూజ అనే కాదు, ఏ పూజ అయినా సరే కష్టంగా కాకుండా ఇష్టంగా పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. ఇవి నాకు తెలిసిన కొన్ని విషయాలు. ఇక నేనైతే పూజను ఎలా చేసుకున్నాను అనేది ఇప్పుడు మీ అందరికీ కూడా చూపిస్తాను. ముందైతే అమ్మవారిని నేను భూదేవి స్వరూపంగా భావించి పూజ చేసుకుంటున్నాను కాబట్టి అమ్మవారికి ఒక బౌల్లో బియ్యం పోసి ఆ బౌల్లో అయితే అమ్మవారిని పెట్టుకున్నాను. అలానే అమ్మవారికి ముందుగా పసుపు కుంకుమను కూడా సమర్పించానండి. ఏ అమ్మకు చేసినా మనము పసుపు కుంకుమను పెట్టుకుంటే మంచిది కాబట్టి పసుపు కుంకుమను పెట్టుకున్నాను. అలానే వినాయక పూజ కూడా చేసుకుంటే మంచిది. చాలా రోజుల నుంచి నేను ఇంట్లో పూజ కూడా చేయలేదు కదా, ముందుగా వినాయకుడికి దీపం పెట్టుకొని పూజ చేసుకుందామని వినాయకుడిని కూడా ఇలా పెట్టుకున్నాను. అలానే 2 దీపాలను కూడా పెట్టుకున్నాను. అలాగే వినాయకుడికి వచ్చేసి రాగి దీపం పెట్టుకున్నానండి. ఈ 2 దీపాలు వచ్చేసి ఆర్టిపోయే సామాగ్రిలో తీసుకున్నాను. నేను పూజలో ఉపయోగించిన ప్రతి వస్తువు డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీకు కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. నేను స్క్రీన్ మీద అయితే నెంబర్స్ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు. మళ్ళీ ఇది కూడా ఏదైనా ప్రమోషన్ అనుకుంటారా, ప్రమోషన్ కాదండి, నేను తెప్పించుకున్న మాత్రమే మీకు చూపిస్తున్నాను. అయితే ఇలా మొదటిగా అయితే నేను వినాయకుడికి దీపం అయితే పెట్టుకున్నాను. వినాయకుడికి దీపం పెట్టుకున్న తర్వాత అమ్మవారికి కూడా దీపం అయితే వెలిగించుకున్నాను. వెలిగించుకొని చక్కగా ముందుగా అయితే వినాయకునికి పూజనైతే చేసుకున్నానండి గులాబీ పువ్వులతోని. అలానే అమ్మవారికి
ఎరుపు రంగు పువ్వులు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పువ్వులతోని అలంకరణ అయితే చేస్తున్నాను సింపుల్గా. అలానే ఈ గోమయంతో చేసిన అగరబత్తులు ఏవైతే ఉన్నాయో ఈ అగరబత్తులను కూడా వెలిగించుకొని ముందుగా వినాయక స్వామికి అయితే ధూపాన్ని అయితే వెలిగించుకున్నానండి. ఆ తర్వాత అమ్మవారికి కూడా ధూపాన్ని అలా చూపించాలన్నమాట. చూపించి ముందుగా శుక్లాం భరద్రం విష్ణు అనే శ్లోకాన్ని చెప్పుకొని స్వామికి అయితే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామికి అయితే ముందుగా పూజను అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నేను పసుపు కొమ్ములతోనైతే వారాహిదేవి అమ్మవారికి పూజను అయితే చేసుకున్నానండి. నేను క్రింద సంవత్సరమే అనుకున్నాను, ఒకవేళ వచ్చే సంవత్సరం కనుక చేసుకున్నట్లయితే మొదటిగా నేను పసుపు కొమ్ములతోనే అమ్మవారికి పూజ చేయడం స్టార్ట్ చేస్తాను. నాకు ఇంట్లో అంతా బాగుంది అని అనిపిస్తే అప్పటి నుండి ఇంకా అంటే నెక్స్ట్ ఇయర్ నుండి మిగిలిన నవరాత్రులు కంప్లీట్గా చేద్దాము అని అనుకున్నానమాట. అందుకే ఈ సంవత్సరం అయితే ఏదైనా పసుపుతో మొదలు పెడితే మంచిది అని చెప్పి అమ్మవారికి పసుపు కొమ్ములతోనైతే పూజనైతే చేయడం మొదలుపెట్టారనమాట. అయితే వారాహిదేవి అమ్మవారిది మంత్రం ఉంటుందండి, అలానే అష్టోత్తరం కూడా ఉంటుంది. నేనైతే అష్టోత్తరం చదువుకుంటూ నెమ్మదిగా పసుపు కొమ్ములతోనైతే పూజను చేసుకున్నాను. కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు, కానీ నేను మొదటగా చేసే పూజ కాబట్టి పసుపు కొమ్ములతో చేస్తే మనకి మనసులో ఎలాంటి ఆ నెగిటివ్ అనేది కూడా ఉండదు. అంటే ఏమైనా అవుతుందేమో, ఏమైనా తప్పు చేస్తే చెడు జరుగుతుందేమో, అలాంటివి ఏమీ ఉండకుండా ఉంటాయి అని చెప్పి పసుపు కొమ్ములతో చేస్తాను. అలానే పసుపు కొమ్ములతో చేసిన తర్వాత అంతా బాగుందండి, నా ఆరోగ్యం కూడా డే బై డే అంతా కూడా రికవరీ అవుతూ వస్తున్నానన్నమాట. సో నాకైతే చాలా ఆనందం అనిపించింది అమ్మకు పూజ చేసిన తర్వాత. మనసుకి ఎంతో తేలిగ్గా ఎంతో ఆనందంగా అనిపించింది. ఇన్ని రోజులు లేనిది ఒక్కసారి అమ్మ పూజతో మళ్ళీ మొదలు పెట్టడం ఇంట్లోని ఒక మంచి పాజిటివ్ వైబ్ని అయితే తీసుకొచ్చింది అన్నమాట అమ్మ నాకు. అలా అమ్మకి పసుపు కొమ్ములతో పూజ చేసిన తర్వాత నేనైతే పానకం కూడా చల్లని కుండలోని ప్రిపేర్ చేసి పెట్టాను. ఇత్తడి, రాగి, వెండి ఇవన్నీ కాకుండా వారాహిదేవికి మట్టి కొండలో పెడితే చాలా మంచిదండి. చాలామందికి తెలుసో తెలియదో తెలియదు కానీ పెడితే మంచిదంట. నేను చాలామందిని కనుక్కొని ఇదైతే చేశాను. అలా కొండలోని నేను పానకం పెట్టిన తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టాను. ఉన్నంతలో ఆహార ధాన్యాలతో చేయాలి అమ్మకని చెప్పి ఇలా పెట్టాను. అలానే అమ్మకి తాంబూలం, పసుపు, కుంకుమ, కొంచెం డబ్బులు, అలాగే అమ్మకి పండ్లు, ఆకు వక్క అన్నీ కూడా పెట్టి అమ్మకైతే తాంబూలం పెట్టాను. అయితే ఈ తాంబూలంలోని పసుపు కుంకుమనైతే ఎక్కువ పెట్టానండి 2 ప్యాకెట్స్తోని. ఎందుకంటే నాకు బాగా దగ్గర ఒక్క సబ్స్క్రైబరు చాలా అంటే చాలా దగ్గర, ఆ దగ్గర అంటే మనసుకి ఎంతో నచ్చిన ఒక ఆమె ఉన్నారు, తనకి పంపిద్దామని చెప్పేసి ఆ పసుపు కుంకుమనైతే అందులో పెట్టాను. అయితే ఎవరు అనేది నేను పేరు చెప్పట్లేదండి, ఎందుకంటే నాకు 6000 సబ్స్క్రైబర్స్ అప్పటి నుంచి ఆవిడ నాకు చాలా దగ్గర, నాకు ఎంతో ఇష్టం అన్నమాట. సో ఆమెకి నేను ఆ పసుపు కుంకుమని అయితే పంపిస్తున్నాను. సో తనకు కూడా తెలీదు నేను పంపిస్తున్నానని విషయము. సో అమ్మ దగ్గర పెట్టిన పసుపు కుంకుమ ఆమె దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట. 6000 సబ్స్క్రైబర్స్ అప్పటి నుండి 2 లాక్ సబ్స్క్రైబర్స్, మన ఆర్కే తెలుగు వ్లాగ్స్ 2 లాక్ సబ్స్క్రైబర్స్ వరకు ప్రతిరోజు ప్రతి వీడియోకి నాకు కామెంట్ పెట్టలేని రోజే లేదు. ఈవెన్ షార్ట్స్కి కూడా నాకు కామెంట్స్ పెడతారు. అలానే నాకు బాగలేనప్పుడు కూడా ఎంతో ఇదిగా నాకు మెసేజెస్ చేసి చాలా నాకు మనసుకి దగ్గరగా అనిపిస్తారనమాట. ఇప్పుడు కూడా, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది యూట్యూబ్ చేసి. సో ఆమెకి నేను ఆ పసుపు కుంకుమనైతే 2 లాక్స్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా నేను పంపిస్తున్నాను. ఇంకొంతమందికి ఇంకొన్ని అయితే పంపిస్తానండి, అది నేను తర్వాత వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇలా అమ్మకి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకొని
పూజనైతే చేసుకున్నాను అన్నమాట.